సంకీర్తనతో విముచ్యతే అనేక జన్మార్జిత పాప సంచయాత్ పాపేంధనాగ్ని ససదైవ నిర్మలః మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ శ్రావణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుడి యొక్క ఆరాధన కూడా లీలా విశేష రూపాలను తెలుసుకుంటూ అందులో ఉండేటువంటి ఎన్నో రకాలైనటువంటి భగవద్ విన్యాసాలను మనం అవగతం చేసుకుని కనుక ఆరాధించినట్లయితే అది భక్తిపూర్ణమైన ఆరాధనగా అవుతుంది. అందుకే ఈ శ్రావణమాస కృష్ణపక్షంలో భగవత్తత్వాన్ని, కృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని, భాగవత తత్వాన్ని ఎంతగా మనం అవగతం చేసుకుంటామో అంత చక్కనైనటువంటి ఫలాల్ని మనందరం కూడా పొందగలుగుతాం. ఆ పరమాత్మ యొక్క జ్ఞానం ఎలాంటిదంటే యన్నామ సంకీర్తనతో విముచ్యతే, ఆయన యొక్క లీలలన్నింటినీ కూడా తెలుసుకొని ఆయన యొక్క నామాన్ని ఏ కార్యం చేస్తూ ఉన్నా కూడా మనం పఠించామనుకోండి ఏమవుతుందట, నామ సంకీర్తనత విముచ్యతే, మొత్తం అంతా కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఏం వెళ్ళిపోతాయి, సుఖాలు ఆనందాలా కాదు, ఏవి వెళ్ళిపోతాయో కూడా చెప్తూ ఉన్నారు. ఏమిటంటే అనేక జన్మార్జిత పాప సంచయాత్, ఆయన విడువబడతాడట భగవన్నామాన్ని పట్టుకున్నటువంటి వాడు. దేని నుండి విడవబడతాడు అంటే అనేక జన్మార్జిత పాప సంచయాత్, అనేక జన్మల నుండి వచ్చినటువంటి పాప కర్మల ఫలము చేత విడవబడతాడు. అనేక జన్మార్జిత పాప సంచయాత్ పాపేంధనాగ్నిః ససదైవ నిర్మలః, పాపములు అనబడేటువంటి ఇంధనములను మండించేసి పాపములే లేకుండా పాపములను కాల్చి బూడిద చేయగలిగినటువంటి ఏకైక తరుణోపాయం, ఏకైక అగ్ని ఏదైనా ఉన్నదా అంటే అది కృష్ణ పరమాత్మ యొక్క నామము అని చెబుతూ ఉన్నారు. అందుకే పాపేంధనాగ్ని ససదైవ నిర్మలః మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరిః. మా అందరికీ కూడాను మామా యొక్క జీవితాలలో గొప్పదైనటువంటి మంగళకరమైనటువంటి క్షణములను గడిపేలాగా, భగవత్ కైంకర్యంతో మా జీవితం ముందుకు సాగేలాగా ఆ కృష్ణ పరమాత్మ మనల్ని అందరినీ కూడా అనుగ్రహించాలి అని చెప్పి ఈ శ్రావణ మాస కృష్ణపక్షంలో కృష్ణాష్టమి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మనం ఆ కృష్ణ లీలలు వింటూ కృష్ణ పరమాత్మకి శరణాగతి చేయాలి. ఈ ఒక్క కార్యం చేస్తే జీవితం సఫలమవుతుంది. కనుక మనందరం కూడాను ఈ శ్రావణ మాస కృష్ణపక్షమున ఇటువంటి లీలా విశేష రూపమైనటువంటి శరణాగతిని మనమందరం కూడా ఆచరిద్దాం. ఆ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం పొందుతాం.